ఈరోజు అమరావతిలో దుర్మార్గకరంగా అమరావతిని తీసుకుని వెళ్ళి విశాఖపట్నం మారుస్తున్నారని, అమరావతి రాజధాని చంపేసిన మీరు రేపొద్దున శ్రీదేవి ఎట్లా గెలుస్తుంది అక్కడ? శ్రీదేవి గారికి ఒక రాజకీయ నేపథ్యం ఏంటుంటుంది? మీకు ఓట్లు వేసినందుకు అమరావతికి సపోర్ట్ చేయాలని ఆ 29 గ్రామాల ప్రజల చెప్పులు చాటలు తీసుకుని కొడితే ఆమె ప్రచారం చేసుకోగలదా? సో కాబట్టి తీసుకున్న పనికి మాలిన దౌర్భాగ్యపు, దుర్మార్గపు, నీతి లేని, జాతి లేని నిర్ణయాలు మీవి. పాపం ఎమ్మెల్యేలు ఎందుకు తిడతారు? ఎమ్మెల్యేలు ఎందుకు తిడతారు? వాళ్ళు ఏం చేశారు? నువ్వు గెలిచినట్టుగానే వాళ్ళు కూడా గెలిచారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకి ఎంత పవర్ ఉంటుందనేది నిన్న చూసుంటావు. నిన్న ఒక్కరోజుకు సుల్తాన్ అని అనుకుంటున్నారు ఎమ్మెల్యేలందరూ. ఒక ప్రజాస్వామ్యంలో సాంబశివరావు గారు ఒక్క ఓటుతోటి, ఒక ఎంపీ ఓటుతోటి వాజ్పేయి ప్రభుత్వం కుప్పగూలిపోయింది. భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారత పార్లమెంటు చరిత్రలో జయలలిత ఒక్క ఓటుతోటి కుప్పగూలిపోయింది ప్రభుత్వం. ఎంపీలంటే ఎమ్మెల్యేలంటే తమాషాలు అనుకుంటున్నావా? స్కూల్ పిల్లలు అనుకుంటున్నావా? నీ చేతుల దగ్గర కట్టుకొని నుంచుంటున్నారు కదా అని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పాపం మంచివాళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళకి అవకాశం వచ్చే చూస్తే నీలాంటి జగన్మోహన్ రెడ్డిని 100 మందిని ఆడించగలరు ఎమ్మెల్యేలు. అవకాశం లేక నీకు చిక్కారు అంతే. కాబట్టి ఎమ్మెల్యేలను పక్కన పెట్టేయటం, మంత్రులను పక్కన పెట్టేయటం, హోమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పక్కన పెట్టేయటం, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెవటం. సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు సస్పెండ్ చేశామో పలానా వ్యక్తుల్ని అని చెప్పాల్సినటువంటి అవసరం సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం క్వాలిఫికేషన్ ఉందే? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పదవి హోల్డ్ చేశారు మీ పార్టీలో? సాంశరావు గారు ఇప్పుడు సో కాదు వ్యవహరించడం చెప్పడం వేరు. నేను ఒక మాట అడుగుతా, ఇది మనం ఎంకరేజ్ చేయకూడదు సాంశరావు గారు. ఎందుకో తెలుసా? ఇది ప్రజాస్వామ్యం నియంతృత్వం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, డీజీపీ, వీళ్ళు లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు, హెల్త్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు డీజీపీ ఆన్సర్ చేయాలి, హోమ్ మినిస్టర్ ఆన్సర్ చేయాలి. లేకుండా పనికిమాలిన మీ ఖాతా మీ తాపేదారులు ఆన్సర్ చేస్తే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అది? చెప్పండి, రేపొద్దున అసెంబ్లీలో ఎవరిని సస్పెండ్ చేశామని చెప్పడానికి అసెంబ్లీ కార్యకలాపాలు చూసే మినిస్టరా? దానికి కన్సర్న్ మినిస్టరా? ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ప్రజాస్వామ్యం సాంశారం.